नोट के बेल रेवंत रेड्डी जैल नीचे विडुदल कालेकपोयारु हाईकोर्ट कापी पूचिकत्तु विषय में जरिगिन पोरपाटु वल्ल आयन ई रोज़ विडुदल कालेकपोयारु रेवंत तो पाटु सेबास्टियन उदयसिंह कूडा रेपे विडुदल काबोतुन्नारु अटु हाईकोर्ट बेल तीर्पुपै सुप्रीम कोर्ट को वेल्लनुन्नट्लुगा एसीबी प्रकटिंचिंदि రేవంత్ రెడ్డి ఇవాలే బయటికి వస్తారని ఆశించిన ఆయన అభిమానులకు నిరాశ ఎదురైంది సాంకేతిక కారణాల వల్ల ఆయన విడుదల కాలేకపోయారు హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ సాయంత్రం 5 గంటల తర్వాత రేవంత్ లాయర్ కు అందింది దాన్ని తీసుకుని ఏసీబీ కోర్టుకు వెళ్ళారైన ఆ కాపీని పరిశీలించిన కోర్టు వ్యక్తిగత పూచీకత్తులు ఏసీబీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపింది కాపీలో అలాగే రాసి ఉన్నదన అక్కడే పూచీకత్తులు సమర్పించి వాళ్ళు ఇచ్చిన మెమోను తీసుకురావాలని సూచించింది దీంతో కోర్టు బయటకు వచ్చిన లాయర్ దీన్ని అచ్చులో పొరపాటు జరిగిందన్నారు रेप हाईकोर्ट जड् गारे सर अंत क्लारीफिकेसन को अंत सर मैं श्यूरीटी एसीबी अधिकार मुझे प्रोड्यूसा लेते इक मैं कंसर्न प्रिंसपल जड् एसीबी गार मुझे प्रोड्यूसान आ क्लारीफिकेसन तरह जड्गार इला स्पंदे दाने पर मैम अंत अत जडिगार एसीबी अधिकार श्यूरी सबमन चे मैं खचिता एसीबी अधिकार मुझे श्यूरी सबमिटा लेर मैं प्रिंसपल एसीबी जड् मुझे श्यूरी सबमेंटे इकड़कोची मैं श्यूरी सबमिटा अद అంతకముందు ఓటుకు నోటు కేసులో నెలపాటు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి సెబాస్టియన్ ఉదయసింహాలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్కు 5 లక్షల రూపాయలు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్ళాలని హైదరాబాద్లో లేదా సొంత నియోజకవర్గం కొడంగల్ వీడి ఎక్కడికి వెళ్ళవద్దని హైకోర్టు రేవంత్ రెడ్డికి సూచించింది. ఆయన పాస్పోర్ట్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తీర్పుతో రేవంత్ రెడ్డి అభిమానులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు కష్టకాలంలో తమతో వెన్నంటి నిలిచిన నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి భార్య గీత ఇంకా ముందు కూడా ఆయన నీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం మామూలుగానే ముందుకు సాగుతుంది ఈ క్రమంలో ఈ నెల రోజుల టైం లో మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు గాని మా ఆత్రుతని ఆదుర్దాని పంచుకున్న కుటుంబ సభ్యులు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రతి నిమిషం మా వెన్నంటే ఉన్నారు ఏ రోజు మా రేవంత్ గారు లేరు అన్న అంటించకుండా వాళ్ళు ప్రతి రోజు వస్తూనే ఉన్నారు కలుస్తూనే ఉన్నారు వాళ్ళకి మా ధన్యవాదాలు రేవంత్ బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా ముద్దాయిలకు బెయిల్ ఇవ్వకూడదు అని నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించిన విషయాన్ని స్పష్టం చేస్తూ ఆ కేసులను ఉటంకిస్తూ ఈ కేసులో కూడా ఏసీబీ అవినీతి నిరోధక శాఖ తెలంగాణ రేవంత్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు చేయడానికి పిటిషన్ దాఖలు చేయడానికి ఉద్యుక్తమైంది పిటిషన్ దాఖలు చేస్తున్నామని ప్రకటిస్తున్నాం మొత్తానికి బెయిల్ వచ్చిన రేవంత్ విడుదల కాకపోవడంపై టీడీపీ నేతలు కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు రేవంత్ కోసం జైలు దగ్గర ఎదురు చూసిన అభిమానులు నిరాశతో వెలుతిరిగారు